ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనకి రీసెంటే ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో చాలా జిల్లాల వాళ్ళు చాలా రకాలు అడుగుతున్నారు మా జిల్లాకేది మా జిల్లాకేది అయితే జిల్లాల వారీగా మనకు అప్డేట్స్ వచ్చేసాయి అయితే మనకి ఇవాళ ఎన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చాయి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ భారీ సంఖ్యలో అంటే జిల్లాలను బట్టి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీ ఉన్నాయి అవి కూడా చెప్తాను అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ మాత్రం ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్ యూజీ పీజీ డిప్లొమా కూడా అడిగాడు స్కేల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది దీనికి మాత్రం ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి వీడియో మాత్రం మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చాలా నేను చెప్తాను అయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తప్పకుండా హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఇది అప్లికేషన్ పెట్టుకోండి మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ నేబర్స్ కావచ్చు రిలేటెడ్ అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా మీరు కొంచెం అంతో కొంత హెల్ప్ఫుల్ చేసినటువంటి వాళ్ళు అవుతారు మీరు ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను నిరుద్యోగులకు కొంచెం సపోర్ట్గా నిలవండి సరే మనం టాపిక్లోకి వెళ్దాం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ ఇవి నైన్ వేకెన్సీస్ అడిగాడు అర్వాత కేవలం టెన్త్ పాస్ ఇది కడప జిల్లా వాసులకు మాత్రమే ఓకే ఇక్కడ నోట్ ఇచ్చారు మరిన్ని వివరాల కోసం మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను ఏజ్ మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు శాలరీస్ మాత్రం ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉంది ఎగ్జామ్ అయితే లేదు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఎంపిక అనేది ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలని ఏ ఒక్కరు కన్ఫ్యూజ్ కాకండి వీడియో కింద చాలా బ్రహ్మాండంగా లింక్స్ ఇచ్చాను అక్కడే చూడండి అంతగా కన్ఫ్యూజ్ అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రం మర్చిపోకండి దరఖాస్తు ఫీ విషయానికి వచ్చేసి జనరల్ అభ్యర్థులకు హండ్రెడ్ రిజర్వేషన్ వాళ్ళకి ఒక్క రూపాయికి కూడా ఫీ మాత్రం లేదు ఇది మాత్రం మనకి లాస్ట్ డేట్ సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇచ్చేసారు బట్ తేదీ మళ్ళీ అంటే ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ పరితే ట్వంటీ మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది మనకు వేరే జిల్లా ఇంకో జిల్లాకి చూద్దాం నెక్స్ట్ ఈ జాబ్స్ ఏ జిల్లాకు సంబంధించినవి ఇవి కూడా ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ ఫిఫ్టీన్ కాలు ఉన్నాయి కేవలం సేమ్ కర్నూలు జిల్లాకు సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థుడు నేట్ ఇచ్చాడు సేమ్ ఇచ్చాడు సేమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ షాలరీస్ కూడా సేమ్ ఇచ్చారు ఇది కూడా సేమ్ షార్ట్ లిస్ట్ ద్వారా నింపిక ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి జనరల్ వాళ్ళకి సేమ్ ఫీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఉండదు ఫీ ఇది మార్చ్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు మరో జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఇది మరి ఇందులో లేబర్ అటెండ్ జాబ్ అటెండెంట్ జాబ్స్ ఇవి ట్వెల్వ్ ఉన్నాయి సేమ్ అర్హత ఇచ్చాడు టెన్త్ క్లాస్ ఓకేనా ఎందుకంటే సేమ్ ఫార్మేట్ ఇచ్చినప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు మీరు స్క్రీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది శాలరీస్ కూడా సేమ్ ఇచ్చారు షాలరీస్ ద్వారా ఇంకా ఆ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి సేమ్ ఫీ ఇచ్చాడు ఓకే మార్చ్ సిక్స్త్ నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది మార్చ్ ట్వంటీ వరకే చివరి తేదీ మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూద్దాం అందులో ఏ జాబ్స్ వస్తాయో మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ ఇక్కడ లెవెన్ వేకెన్సీస్ మరి ఇది ఏ జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఓకే నెల్లూరు జిమ్ జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదని చెప్పేసి సాలరీస్ కూడా సేమ్ ఇచ్చారు అంతకుముందు చెప్పినట్టు జిల్లాలు వారిగా షార్ట్ లిస్ట్ని ఎంపిక ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఫీ కూడా సేమ్ జనరల్ వాళ్ళకి హండ్రెడ్ రిజర్వేషన్ వాళ్ళకి కేవలం జీరో సో మార్చ్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ మార్చ్ వరకు ఉంది అయితే ఇందులో ఈ నాలుగు జిల్లాలే కాకుండా ఇంకా ఎడిషనల్గా వేరే అదర్ జిల్లాలకు సంబంధించిన నోటికేందలు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ సంబంధించిన జిల్లాలకు సంబంధించిన నోటికే లింక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాల సంపూర్ణ సమాచారం అయితే మీకు అందుబాటులో ఉంది వీడియో కింద ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూడండి ఫస్ట్ వీడియో వీడియో మాత్రం ప్రశాంతంగా చూడండి అందరికీ అందరికి కాల్దీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్